యావత్ ప్రపంచం కరోనాపై పోరాడుతున్న వేళ సంచలన వార్త వచ్చింది అది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ గురించి కిమ్ జాంగ్ వున్ ఆరోగ్యం విషమించిందట ప్రస్తుతం ఆయన డేంజర్ జోన్లో ఉన్నారట ఇవేవో పోసుకోలుకబులు కాదు స్వయంగా అమెరికా నిఘా వర్గాలు చెబుతున్న మాట మనకు రా ఎలానో అమెరికాలో సిఐఏ అలా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఓ ఉన్నతాధికారి కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపెట్టాడు ఆ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం కిమ్ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు ఇవాళ్ల రేపు అన్నట్లుగా కిమ్ ఉందని చెబుతున్నారు ఆయనకు గుండె బ్రెయిన్ సంబంధ సమస్యలు వచ్చాయని సమాచారం దాంతో కిమ్కు ఐసీయూలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కిమ్కు కు ఇటీవల హార్ట్కు సంబంధించిన ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ తర్వాత కిమ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం అప్పటికే కిమ్ కు చాలా ఇష్యూస్ ఉన్నాయి అసలే కిమ్ది పెద్ద శరీరం అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు పైగా ఆయన చైన్ స్మోకర్ ఉఫ్ ఉఫ్ మంటూ సిగరెట్లు ఊదిపాడేయడం కిమ్ అలవాటు ఊబకాయం స్మోకింగ్ కారణంగా కిమ్ ఆరోగ్యం దెబ్బతిన్నట్లు సమాచారం హార్ట్ లంగ్ సమస్యలు వచ్చాయని ఈ పరిస్థితుల్లో హార్ట్ ఆపరేషన్ జరగడంతో పరిస్థితి మరింత ముదిరిందని చెబుతున్నారు కిమ్ తండ్రి తాత కూడా చైన్ స్మోకర్లే వాళ్ళిద్దరూ కూడా ఊబకాయలే తండ్రి తాతలు కూడా కిమ్లానే భారీ శరీరంతో ఇబ్బంది పడ్డారు స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉండడంతో హార్ట్ సమస్యలు వచ్చాయి చివరికి గుండిపోటుతోనే కిమ్ తండ్రి తాత చనిపోయారు ఇప్పుడు కిమ్ కు కూడా అదే పరిస్థితి ఎదురైందని అంటున్నారు ఏప్రిల్ ఇరవై రాత్రి కిమ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం వెంటనే ఆయన్ను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది ఏప్రిల్ పదకొండున కిమ్ చివరిసారి ప్రజల ముందుకొచ్చారు ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు ఇన్ని రోజులు ప్రజల ముందుకు రాకుండా ఉండడంతో అనుమానాలు ఏర్పడ్డాయి ఇక ఏప్రిల్ పదిహేనున కిమ్ బయటికి రాకపోవడంతో సందేహాలు పెరిగిపోయాయి ఎందుకంటే ఏప్రిల్ పదిహేను కిమ్ఇల్సంగ్ జయంతి ఇల్సంగ్ ఎవరో కాదు కిమ్జాంగ్ ఉన్కు స్వయానా తాత నార్త్ కొరియాకు తొలి అధ్యక్షుడు ఆయన జయంతి ఉత్సవాలను ఏటా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజును జాతీయ సెలవు దినంగా పాటిస్తారు డే ఆఫ్ ది సన్ గా పేర్కొంటూ ప్రజలంతా నివాళి అర్పిస్తారు ఈసారి కూడా కుమ్సన్ ప్యాలెస్ ఆఫ్ సన్లో కిమ్ జయంతి ఉత్సవాలు జరిగాయి ఉత్తర కొరియా సీనియర్ అధికారులంతా ఆ వేడుకలకు హాజరయ్యారు ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ వేడుకలకు కిమ్ మాత్రం రాలేదు ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమానికి హాజరైన కిమ్ ఈసారి రాకపోవడం అనుమానాలకు దారితీసింది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే కిమ్ రాలేదని అంటున్నారు మరోవైపు కిమ్ కు కరోనా వైరస్ సోకిందని ప్రచారం జరుగుతోంది పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్లే ఆయన్ను క్వారంటైన్ చేశారని చెబుతున్నారు కిమ్ను ఐసోలేషన్ వార్డులో చేర్పించి స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నారని సమాచారం తమ దేశంలో కరోనా వైరస్ లేనేలేదని వారం కిమ్ ప్రకటించారు ఒక్కరికి కూడా పాజిటివ్ రిపోర్ట్ రాలేదని చెప్పుకొచ్చారు అయితే ఈ ప్రకటనలు ఎవరూ నమ్మలేదు నార్త్ కొరియాలో చాలా మంది ప్రజలు కరోనా బారిన పడ్డారని ఆ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి ప్రజలతో పాటు దేశాధ్యక్షునికి కూడా కరోనా సోకిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి కిమ్ ఇల్సంగ్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేశాధ్యక్షుడయ్యారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఏకధాటిగా అధ్యక్షునిగా వ్యవహరించారు ఇల్సంగ్ తర్వాత ఆయన కుమారుడు కిమ్ జాంగిల్ దేశాధ్యక్షుడయ్యారు రెండు వేల పదకొండులో ఇల్ మరణించిన తర్వాత కిమ్ జాంగున్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రకరకాల ఆంక్షలు పెట్టి నార్త్ కొరియా నియంతగా పేరు తెచ్చుకున్నారు అక్కడ కిమ్ చెప్పిందే వేదం అధ్యక్షునికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరు అందుకే ఇప్పుడు కిమ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఎవరూ మాట్లాడడం లేదు అక్కడి మీడియా కూడా మౌనంగా ఉంటోంది ఎందుకంటే నార్త్ కొరియాలో ప్రజలతో పాటు మీడియాపై కూడా ఆంక్షలుంటాయి దాంతో నిజానిజాలు తెలుసుకోవడానికి అమెరికా దక్షిణ కొరియా చైనా ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఇదిలా ఉంటే కిమ్ ఆరోగ్య పరిస్థితిపై గతంలోనూ చాలా వార్తలొచ్చాయి అవన్నీ తప్పుడు వార్తలని తేలిపోయాయి మరి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా లేదా కిమ్ పరిస్థితి మరింత విషమించి ఊహించరానిది జరుగుతుందా